తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సింహవాహనంపై శ్రీవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇవాళ రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహన సేవలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. తిరుమల నుంచి భరిత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, తిరుమలలో బ్రహ్మోత్సవ శోభ ఎలా ఉంది? తిరుమలలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నేడు 3వ రోజుకు జరుగుతుంది. ప్రస్తుతం తిరువిధుల్లో సింహవాహనం మీద స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నారు. దీంతో ఈ తిరువిధుల్లో భక్తులు స్వామివారు ఊరేగింపుగా వస్తుండగా కరుపూర నీరాజనాలు పడుతున్నారు. మరోపక్క తిరువిధుల్లో వాహన సేవకు ముందుగా గజరాజులు నడుస్తుండగా వివిధ రకాల నృత్య కళాకారులు తమ ప్రదర్శనలు ఇస్తున్నారు. దాదాపు 19 రాష్ట్రాల నుంచి 160 బృందాలు ఈ బ్రహ్మోత్సవాల్లో నృత్యాలను ప్రదర్శిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం మనం తిరువిధుల్లో మనం చూస్తున్నాం. ప్రత్యేకంగా ప్రాంతంలో భక్తులు స్వామివారి కోసం ఎదురు చూస్తున్న సందర్భంగా ఇక్కడ మంది నృత్య కళాకారులు తమ నృత్య ప్రదర్శనని ఏర్పాటు చేస్తూ ఇక్కడ వేచి ఉన్న భక్తులందరూ కూడా ఆహ్లాదకరమైన భక్తి భావాన్ని పెంపొందించే విధంగా కూడా ఇక్కడ చూడొచ్చు. మనం వివిధ రకాలు వివిధ రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది చిన్నారులు కావచ్చు, అనేక మంది కావచ్చు, భజనలు, కోలాటాలు, నృత్యాలు ఇవన్నీ కూడా చేస్తూ ఇక్కడ ఎంతోమంది భక్తుల్ని ఆకట్టుకునే విధంగా కూడా ఇక్కడ టీటీడీ ఏర్పాటు చేసింది. దీంతో మనం చూడొచ్చు ఇక్కడ భరతనాట్యం కావచ్చు, అదేవిధంగా కూచిపూడి కావచ్చు, వివిధ రకాల రాష్ట్రాల నుంచి దీంట్లో నిష్ణాతులైన వాళ్ళని టీటీడీ ఎంపిక చేసి ప్రతి ఏడాది కూడా చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఈ సందర్భంగా కొంతమంది ఎక్కడి నుంచి వచ్చారు అని, మరి ఈ బృందం ఎక్కడి నుంచి వచ్చారు, దీన్ని ఏమంటారు అనేది ఒకసారి చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా అనిపిస్తుంది? ఇంగ్లీష్. We are coming from Chennai, but we are performing Kuchipudi, which is one of the dance form of Andhra. Actually, we are very happy to dance for Sri Venkateshwara Swami. ఎలా అనిపిస్తుంది మీరు ఇక్కడ పర్ఫామ్ చేయడం? వెరీ నైస్. We are very happy to do this. How many members you can? 30 members together. దాదాపు ఈ బృందం అంతా కూడా దాదాపు 30 మెంబర్స్ వచ్చి ఇక్కడ తమ ప్రదర్శన ప్రారంభిస్తున్న పరిస్థితి. మరోపక్క కోలాటాలతో భక్తులను కూడా ఆరలిస్తున్నారు. భక్తికి నిదర్శనంగా ఈ కోలాటాలు కూడా చేయడం ప్రతి సంవత్సరం కూడా వస్తుంది. అదేవిధంగా వీరంతా కూడా దేశంలో ఉన్న అనేక రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి తమ ప్రదర్శనలు ఇస్తూ వస్తుంటారు. ఇక్కడ మరొక చూడొచ్చు, కేరళ సాంప్రదాయాన్ని ఉట్టిపడే విధంగా కూడా ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. చూడొచ్చు అనేక మంది చిన్నారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఎంతో అద్భుతంగా అలంకరించుకొని ఇక్కడ వచ్చే భక్తుల కోసం ఎంతో కష్టమైనా కూడా ఈ తిరువీధుల్లో తమ నృత్యాలు చేసుకుంటూ ఈ ప్రాంతానికి చేరుకుని భక్తులకి ఆహ్లాదకరమైన వాతావరణం అందించడమే కాకుండా భక్తులు వేచి ఉన్న సందర్భంలో వాళ్ళకి భక్తిభావాన్ని పెంపొందే విధంగా వీళ్ళ నృత్య కళాకారులు కూడా చేసుకున్నారు. అదేవిధంగా మనం చూడొచ్చు ఇంకా అనేక రాష్ట్రాల నుంచి వాళ్ళ యొక్క రాష్ట్రాన్ని యొక్క సాంప్రదాయ నృత్యాలు కావచ్చు, అదేవిధంగా వాళ్ళ జానపద గీతాలు కావచ్చు, కోలాటాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎంతో అద్భుతంగా ఇక్కడ ఏర్పాటు చేసుకున్న పరిస్థితి ఉంది. ఇక్కడ చూడొచ్చు వీళ్ళు ఆ వేషధారణ కూడా ఎంతో చక్కగా ఆకట్టుకునే విధంగా భక్తుల్ని ఆలవించే విధంగా కూడా ఇక్కడ టీటీడీ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నారు. మరి కొంతమంది టీటీడీ కళాశాల నుంచి కూడా వస్తున్న పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ఈ శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఒక ప్రత్యేక అలంకరణగా ఉంటుంది. వచ్చే భక్తుల కోసం టీటీడీ వివిధ రకాల ఏర్పాట్లు చేస్తుంది. ఒక పక్క ఫల పుష్ప ప్రదర్శనశాలలో అనేక రకాల పుష్పాలతో భక్తుల్ని ఆహ్లాదకరంగా అందించే విధంగా అక్కడ ఏర్పాటు చేస్తుంది. మరోపక్క తిరువీధుల్లో ఈ విధంగా భక్తి నృత్యాలు బృందాలుగా ఏర్పాటు చేసి ఒక్కొక్క బృందానికి ఒక్కొక్క రకమైన నృత్యం చేసే విధంగా కూడా డిజైన్ చేసి ఇక్కడ తిరువీధుల్లో నృత్యాలు చేస్తూ వస్తుంటారు. ఇదేవిధంగా ప్రతి ఏడాది కూడా టీటీడీ ఇదే విధంగా చేస్తూ వస్తుంది. ఈ ఏడాది కూడా అదేవిధంగా దాదాపు 19 రాష్ట్రాల నుంచి 60 బృందాలు ఇక్కడ తమ కళను ప్రదర్శిస్తున్నాయి. ఈరోజు రాత్రి ముత్యపు పందిరి వాహనంలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. స్వచ్ఛతకు మారిపోయిన నృత్యంలో స్వామివారు అధిరోహించి రాత్రి 7 గంటల ప్రాంతంలో ఈ తిరువీధుల్లో స్వామి దర్శనమిస్తున్నారు. ఓకే ప్రసాద్.